నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సుందర బిగ్ టాక్. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి. ఒకప్పుడు అధినేత, అనుచరుడుగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. నిజానికి గతంలోనూ ఏపీ తెలంగాణ మధ్య బంధాలు బాగానే ఉన్నా కీలక విషయాలకు వచ్చేసరికి మాత్రం ఆ స్నేహం ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కావచ్చు, విభజన సమస్యల పరిష్కారం కావచ్చు, దశాబ్దం గడిచినా ఇవన్నీ ఇప్పటికీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. మరి ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల కలయికతోనైనా తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలు బలోపేతమవుతాయా, జల వివాదాలు, విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు ఉన్నారు. వారితో పాటు ఎక్స్ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి, దిలీప్ కుమార్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం రమణ గారి దగ్గరికి వెళ్దాం. రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు, 6 మంత్స్ కింద తెలంగాణ, ఈ రేపు ఎల్లుండు ఆంధ్రప్రదేశ్లో. కానీ విభజన సమస్యలు కానీ, జల వివాదాలు కానీ గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందా? ఎందుకంటే భావోద్వేగాలు అక్కడ అధికంగానే ఉన్నాయి, ఇక్కడ అధికంగానే ఉన్నాయి, వనరులేమో తక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మైత్రి సాధ్యమేనా? మైత్రి అనేది ఎప్పుడూ సాధ్యమే నరేష్ గారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గురించి మనం ఆలోచించినట్లయితే అందులో ఉన్నటువంటి ఆస్తుల విభజన కానివ్వండి, కార్పొరేషన్ల విభజన కానివ్వండి, కార్పొరేషన్ల ఆస్తులు కానివ్వండి, కృష్ణా నదీ జలాల వివాదాలు కానివ్వండి, అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో వాటికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం కానివ్వండి, అలాగే పోర్టులు పెడతామన్నారు దుర్గరాజపట్నం నుంచి అలా మొదలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో, స్టీల్ ప్లాంట్స్ పెడతామన్నారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇవన్నీ కూడా సఫలీకృతం కాలేదు. చాలా విషయాల్లో కేంద్ర జోక్యమే అవసరం అవుతుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల పంపకాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునే దిశగా పూర్తి ప్రయత్నాలు ఇంతకుముందు 10 సంవత్సరాల్లో జరగలేదు. దీనికి కారణం కూడా ఇంకోటి ఉంది, రాజధాని ముఖ్యంగా. ఇందులో ఏంటంటే మనకి ఇంతకుముందు 3 రాష్ట్రాలు విభజించింది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అవును, అది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇవన్నీ కూడా. అక్కడ రాజధాని వివాదం అనేది రాలేదు. 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడి వాళ్ళ రాజధానుల్ని వాళ్ళు కట్టుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వ చేయూతతోటి ముందుకు వెళ్ళాయి. ఇక్కడ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అన్నారు హైదరాబాద్ని. మొన్న జూన్ 2వ తారీఖుతో ఆ అధ్యాయం కూడా ముగిసిపోయింది. కానీ ఒక రాజధాని లేని చోట 3 రాజధానుల కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ 3 రాష్ట్రాల్లో ఏది కూడా చెయ్యలేక అలా వదిలేసి, రాజధాని లేకపోవడం వల్ల ఆదాయం లేక రాష్ట్రం కుదేలైంది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇలాంటి విషయాలు అలా ఇంకోటి తీసుకున్నట్లయితే మీరు విద్యుత్ బకాయిలు, ఎస్, ఇప్పుడు టీఎస్ జెన్కో వాళ్ళు 3,346 కోట్లు ఆంధ్రప్రదేశే మాకు చెల్లించాలని వీళ్ళు అంటారు, 12,400 కోట్లు మాకు రావాలని వాళ్ళు అంటారు. అవును, ఎవరిది నిజం అనేది, ఈ మధ్యవర్తిత్వం అనేది లేకుండా పోయింది అక్కడ. ఇలాంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు, అలాగే సింగరేణి కాలరీస్ సంబంధించిన ఆస్తుల్లో కూడా కొన్ని ఆంధ్రాకు వెళ్లాల్సి ఉంది. రాజధానిలో ఇప్పటివరకు, మొన్నటి వరకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏపీ భవన్ని తీసుకుంటే అదేదో దేవుడి దయ వల్ల పరిష్కారం అయిందనే అనుకోవాలి. అక్కడ ఇంకోటి ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ని కట్టుకోమన్నారు. కాబట్టి ఆర్థిక వనరులు లేనటువంటి ఈ రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్, చాలా చోట్ల మీరు చూసినట్లయితే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వనరులు ఉండవు. కానీ ఇక్కడ ఈ విభజనలో జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని విభజిస్తే ఉన్నటువంటి రాష్ట్రానికి వనరులు లేవు, విభజన అయినటువంటి రాష్ట్రానికి రాజధాని దగ్గర నుంచి అన్నీ కూడా సమకూరినాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విభజనకి పూర్వం అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి రాయలసీమ, సీమాంధ్రులు అంటారు మన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా రాజధానితో అనుబంధాన్ని పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ముఖ్యంగా వాతావరణం. ఇప్పుడు ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే ముఖ్యంగా వాళ్ళు చూసేది రెండే రెండు, వాళ్ళకి డబ్బులు వస్తాయా అనేది రెండో విషయం, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను చూస్తారు, మనకేమైనా డ్యామేజ్ జరుగుతుందా. రెండోది లా అండ్ ఆర్డర్, మేము ఈ పరిశ్రమల్ని నడపగలుగుతామా. ఈ రెండింటి దాటితే మూడోది లాభం అనేటటువంటిది. కాబట్టి ఆంధ్రాలో తీర ప్రాంతం 932 కిలోమీటర్లు ఉన్నప్పటికీ
ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ కోస్తా ప్రాంతంలో. సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 3-4 తుఫాన్లు వస్తూనే ఉంటాయి, దెబ్బతింటూనే ఉంటాయి, మళ్ళీ రీహాబిలిటేషన్ జరుగుతూనే ఉంటుంది. అది ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తున్నాయనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి సహాయం ఎంత అందింది అనేది. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగం కానీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు తెలుగుదేశం పరిపాలనలో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లక్షలాది మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇవాళ రోజున. ఇవాళ రోజున తెలంగాణకు ఉన్నటువంటి బడ్జెట్లో ఆదాయాన్ని తీసుకుంటే 60% ఆఫ్ ది రెవెన్యూ హైదరాబాద్ నుంచే జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ రాజధాని లేని రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏవైతే చూపించిందో అవన్నీ కూడా చేయలేకపోయిందనే చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి లేకపోతే పోరాడి సాధించుకునేటటువంటి అవకాశం గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కనపడలేదు. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు వాళ్ళకి కావలసిన మెజారిటీ మ్యాజిక్ మార్క్ వచ్చేసింది, కాబట్టి మనం ప్రత్యేక రాష్ట్రం గురించి లేదంటే ప్రత్యేక ప్రతిపత్తి గురించి అడిగేటటువంటి అవకాశం లేదని అప్పుడే ఆయన ఖాడి దించేశారు ఆ రోజునే. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా విఘ్నులైనటువంటి ఓటర్లు అన్నీ చూస్తూనే ఉంటారు, ఏది జరుగుతోంది, ఏది జరగట్లేదు, ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేకపోతుంది, మన తరపున ఎంతవరకు పోరాడుతుంది, ఇందులో వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, సామాజిక కారణాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ప్రజలు అంచనా వేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయాల వల్ల అపరిష్కృతంగానే ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకెంతకాలం పడుతుందో కూడా వేచి చూడాలి. ఎందుకంటే 2 ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండటం వల్లే ఈ సమస్యల పరిష్కారం కావు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. అవును, రైట్, ఓకే. మనతో పాటు ఎక్స్ఎమ్ఎల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ గారు నమస్తే అండి. రైట్, ఓకే. టీడీపీ సీనియర్ నేత దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, దుర్గాప్రసాద్ గారు కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మంచి వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకుందాము అన్న ఒక ప్రతిపాదన కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టారు. అయితే గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయా? ఎందుకు అంటే కృష్ణా జలాలకు సంబంధించి 2 రాష్ట్రాలు కూడా, అంటే కర్ణాటక నుంచి మనకు కృష్ణా జలాల్లో తక్కువ నీళ్ళు వస్తున్న నేపథ్యంలో, నీటి కొరత ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు ఈ 2 రాష్ట్రాల్లో. ఇటువంటి సమయంలో ఈ 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు లేకపోతే విభజన సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఎట్లా ముందుకు సాగాలంటారు? డెఫినెట్గా గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రేక్షకులకు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారికి, వారికి ఇప్పుడు మాట్లాడిన వారికి అందరికీ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి వాతావరణం మంచిగా కలిసి చేసుకుందాం అనేది అది ఎప్పటి నుంచో ఉన్నదండి. మేము ఈవెన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినా కూడా, తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెగోషియేషన్ ద్వారానే కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నారు తాత్కాలికంగా. అంటే ఆ రోజు గెస్ట్ హౌజులు కానీ అవన్నీ, ఇంకో మనకి ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి ఒక హాఫ్ పార్ట్ వాళ్ళకు కొంతకాలం, ఒక 6-8 నెలలు ఇక్కడ అసెంబ్లీ నడిపారు. దాన్ని అన్నింటినీ ఇవ్వకపోవటానికి కారణం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బూసిగా చూపించారు. కానీ అట్ ద రైట్ టైం, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వాళ్ళ విభజన చట్టంలో ఉన్నాయి మొత్తం క్లియర్ అయిన తర్వాతనే చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. గెస్ట్ హౌస్ తో సహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనుభవం లేని మనిషి ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశాడు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళు ఎప్పుడైతే ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి వాతావరణంలో అక్కడ ప్రజానీకానికి చెందాల్సినటువంటి మొత్తం వాళ్ళకు అప్పచెప్పి తను తీసుకుంటే బాగుండేది. ఆ రోజుల్లో నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా, తెలంగాణ పక్షాన, తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన్నే, ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒక వాయిస్ మెసేజ్ పంపించిన, ఇద్దరు ముఖ్యమంత్రులకే పర్సనల్ గా పంపించిన వాయిస్ మెసేజ్. మీరు ఇప్పుడు గెస్ట్ హౌజులను కూడా తీల్చేస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంగా ఉంది, అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అక్కడ గెస్ట్ హౌజులు లేవు, హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాబట్టి ఎంతో మంది వస్తారు, కనీసం గెస్ట్ హౌజులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వాటాలన్న అట్లా ఉంచండి అని చెప్పి నేను ఇద్దరు ముఖ్యమంత్రులను కోరాను. నేను తెలంగాణ వాడినే అయినా కూడా
ఆ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు. మనం ఏదో ఇప్పుడేదో మనకు కలిసి వచ్చాడు పిల్లగాడు మన దగ్గరకు వచ్చాడని ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కుదరదు. దీంట్లో మీరు కొద్దిగా అపోహపడ్డారు. మిగతా అన్ని చూసుకుంటే చూసుకున్నారు. అయితే ఆ రోజు సెక్రటరియేట్ భవనాలు ఇచ్చేటప్పుడు కూడా 10th and 11th, 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి వాటిని ఎందుకు కూర్చొని చేసుకోరండి? ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక రూపాయి అటో ఇటో 2 లక్షల కోట్లని వాళ్ళు అంటున్నారు. సరే 1,50,000 కోట్ల, ఎందుకంటే అవన్నీ భవనాలు ఇక్కడ నుంచి ఎత్తకపోయేవి కావు. సమ్ కాంపెన్సేషన్ హ్యాస్ టు గివ్ ద ఏపీ, ఏపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పటికి మనం సర్ప్లస్లో ఉన్నాం కాబట్టి హృదయం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. అందుకనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి వాటర్లో కూడా ఇక్కడ గందరగోళం ఉండేది. గందరగోళం ఉన్నప్పటికి కూడా నాగార్జున సాగర్ వాటర్ కావాలి అన్నప్పుడు, అప్పుడు మార్చర్ల అటు ఏరియాలో వాటర్ లేనప్పుడు ఇక్కడ నుంచి 2 టీఎంసీలు దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మంత్రులతో మాట్లాడి తీసుకున్నాడు. అంటే ఒక రకంగా వాతావరణం మంచిగా ఉన్నప్పుడు, ఈవెన్ పట్టిసీమ కట్టేటప్పుడు కూడా ముఖ్యమంత్రులు ప్రభుత్వ లెవెల్లో కొంత అండర్స్టాండింగ్ జరిగే పట్టిసీమ నిర్మాణం అయింది. అందుకనే ఎప్పుడు కూడా ఏ వివాదం రాంది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్లో పోలీసు వాళ్ళు కొట్టుకునే కాడికి వచ్చింది నాగార్జున సాగర్. అంటే ఇదంతా దిస్ మిస్అండర్స్టాండ్ ఆఫ్ పార్టీస్, అంటే పొలిటికల్ గేమ్ ఇది. నువ్వు అట్లను నేను ఇట్లను. ఇంకా ఈయన రెండోసారి ఎన్నికలకు పోయినా ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేశాడు? మహాకూటమిగా కాంగ్రెస్ తో కలిసిపోయినాడు. ఇంకేముంది, ఆంధ్ర వాళ్ళ పెత్తనం, చంద్రబాబు నాయుడు గారు మొత్తం పెత్తనం చేస్తాడు ఇక్కడ అని చెప్పి మళ్ళా ఆ రోజు వాదన తీసుకొచ్చాడు. దాంతో పోయి ఈవెన్ మొన్న ఎలక్షన్ రోజు కూడా, 4 రోజులు ఎలక్షన్ ఉందనం కూడా సాగర్ లో నీటి వాటాలు గొడవ పెట్టారు. అంటే ఇద్దరు లాభపడాలని చూశారు. నేను అడుగుతున్నా, అంటే ఒక రాజకీయ కోణం కాకుండా ఒక దృక్పథం, నిజంగా నీటి వాటాల విషయంలో ఇక్కడ రైతాంగం అక్కడ రైతాంగం మంచిగా ఉండాలంటే ఒక సానుకూల వాతావరణంలో మాట్లాడాలి. కేంద్రం ఇప్పుడు మన పెద్దలు మాట్లాడినప్పుడు కేంద్రం, ఎస్ కేంద్రం, ఇద్దరు 2 రాష్ట్రాలు కనుక నెగోసియేషన్ గా మేము ఇట్లా పోతున్నాం అంటే కేంద్రం ఏమి అడ్డుపడదండి? కేంద్రం వాళ్ళు ఎప్పుడో చెప్పారు, కేంద్రము కనీసం 10 ఇయర్స్ టైం ఇచ్చింది. వాళ్ళు ఎప్పుడు విభజన చట్టం వేసిన తర్వాత 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకుంటే వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు కాబట్టి అప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ అన్ని కేంద్ర ఆధ్వర్యంలో పోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరే. వాళ్ళిద్దరు చేతకాంతనం వల్ల ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కానీ లేకపోతే నీటి వాటాల విషయం కానీ కేంద్రానికి ఒప్పచెప్పడం జరిగింది. ఇవాళ చేతులు ఎత్తేశారు. నిజంగా ఎంత ఆందోళన అంటే తెలంగాణ ప్రాంతంలో మనకి అప్పుడప్పుడు వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు నాగార్జున సాగర్ లో కింద లెఫ్ట్ కెనాల్ కింద ఏమైనా పంటలు ఎండిపోతుంటే మంత్రులను ఎవరినో ఇరిగేషన్ వాళ్ళను పట్టుకుంటే వదిలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రం దగ్గరికి పోవాల్సి వస్తుంది, రైతులు ఎట్లా పోతారు? కాబట్టి వీళ్ళ యొక్క రాజకీయ ఎజెండాలో, అంటే పొలిటికల్ గేమ్లోనే ఇది జరిగింది. కేంద్రాన్ని నిందించొద్దండి, ఎందుకంటే కేంద్రం 10 సంవత్సరాలు చూసింది. నేను అడుగుతున్నా, 1st 5 సంవత్సరాలు ఇట్లాంటిది లేని, 2 5 సంవత్సరాలు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఏమాత్రం ఎఫర్ట్ చేయలేదు దీని మీద. వాళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇంకా లోతుగా తీసుకొని వాటర్ తీసుకొని పోతుంటే ఆనాడున్న పరిస్థితుల్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 10 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడలా. నేను తెలుగుదేశం పార్టీ నుంచి, నేను ఆ రోజు బీజేపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు కోర్టులో ఇంప్లూడ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడారు వీళ్ళు, మాకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగేది, ఇప్పుడు జరుగుతుంది కూడా, వాళ్ళు తీసుకపోతే ఇప్పటికే ఎడారిగా మారింది. మాకు ఈ మహానుభావుడు కాళేశ్వరం కట్టి ఉత్తర తెలంగాణకు మొత్తం నీళ్లు ఇచ్చిండు, తప్పేం లేదు, ఇయ్యమంటున్నాం, అది వైబులిటీయా కాదా అదొక డిస్కషన్. కానీ వాళ్ళ దక్షిణ తెలంగాణ నిర్వీర్యం చేసిండు, ఎందుకు అంటే కేసీఆర్ కి ఉప ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ తత్వం ఉన్న మనిషి ఆ రకంగా చేసిండు. అయితే ఇదంతా చేసి కూడా ఏంటి అంటే నీటి వాటాల విషయంలో కానీ రాష్ట్రాల విషయంలో కానీ ఈయన చేసింది ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు కూడా రాజకీయంగా లబ్ధి పొందాలి. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర తెలంగాణ అండి, 15 ఆంధ్ర లేదు తెలంగాణ లేదు. ఈవెన్ మొన్న ఎలక్షన్ లో కూడా అది ఏదో ప్రేరేపించాలని చూసిండు. ఈవెన్ నిన్న కాక మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా ఇదేదో యూటీ చేస్తారట, ఏమి రాజకీయం. ఇంకా వాళ్ళు ఓడిపోయి గతిపోయి మొత్తం మనిషి నిర్వీర్యం అయిపోయినాక కూడా ఇంకా రాజకీయాలు పేలాలమ్ముకునే వారు చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం నేను 2 రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్నది, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చేసుకోగలరని నేను ఐ హోప్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ రాబోయే రోజుల్లో కూర్చొని దీన్ని సెట్ చేసి ఈసారికి డెఫినెట్ గా ఈ 5 ఏళ్లలో ఈ కంప్లీట్ గా పూర్తి చేసుకుంటారని నేను భావిస్తాను. రైట్ రైట్ సార్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఎక్స్ఎమ్ఎల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. రైట్ దిలీప్ గారు, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరిగినా కూడా కొన్ని అంశాల్లో
పరిష్కారం దొరికింది. మరీ ముఖ్యంగా నీటి వాటాలు, నీటి పంపకాల విషయంలో ప్రతి సీజన్లో వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి ఎద్దడి ఎదురైన ప్రతి సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణపూర్వక వాతావరణాన్ని మనం చూశాము. అయితే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక మాట చెబుతుండేవారు, అదేంటంటే నైలు నదిని 8 దేశాలు పంచుకున్నప్పుడు మనం కృష్ణానదిని 2 రాష్ట్రాలు పంచుకోలేవు అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఎందుకు మరి ఆ సమస్య పరిష్కారం కాలేదు? భవిష్యత్తులో ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇది ఒకటండి, మీరు అన్నట్టుగా 10 ఏళ్ళ మంచి సుదీర్ఘకాలం తర్వాత కూడా జాయింట్ క్యాపిటల్ కూడా 10 ఏళ్ళ తర్వాత కూడా ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పాడు. 90% ఆఫ్ ది ఇష్యూస్ రెండు రాష్ట్రాలు ముఖాముఖి కూర్చుంటే అయిపోయే సమస్యలే, మా ఇంటర్ఫెన్స్ వల్ల కేవలం 10% ఇష్యూస్ మాత్రమే అన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలు ముఖాముఖి కూర్చొని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు. సరే, జాయింట్ క్యాపిటల్ ఉంది, ఆ తర్వాత మనకు తెలుసు విదిన్ 2 ఇయర్స్ ఇక్కడి నుంచి అంతా వెళ్ళిపోయారు. క్యాపిటల్ ఇంపాక్ట్ లేదు అసలు, దానివల్ల ఆంధ్ర వాళ్ళకు జరిగిన లాభం ఏమీ లేదు. కాబట్టి అది ఆటోమేటిక్గా 10 ఇయర్స్ కానీ క్లోజ్ అయింది. బట్ ఈ ఇష్యూస్ దాసి 9 షెడ్యూల్ కానీ 10 షెడ్యూల్ కానీ మన ప్రాపర్టీ డివిజన్స్ అనేవి నిజంగా సిన్సియర్ ఇద్దరు సీఎంలు కూర్చుంటే ఇప్పటికి ఎప్పుడో 90% క్లియర్ అయి ఉండేవి, అవి జరగలేదు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఉభయ రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మీరే అన్నట్టుగా గురుశిక్ష బంధం ఉంది కాబట్టి నేను అనుకుంటా ఇది కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం. సో అది అది పరిష్కరించుకోవచ్చు. నెంబర్ 1 వాటర్ సంబంధించింది అంటారా, కృష్ణా కానీ గోదావరిలో కానీ ఈ రెండు కూడా అది కంటెన్షియస్ ఇష్యూ. అంటే విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుగా ఈ వాటర్కి వచ్చేవరకల్లా అది ఎవరు ఎంత కృషి సంబంధం ఉన్నా అది పెద్ద మేజర్ ప్రాబ్లమే అవుతుంది. సో దాన్ని అపెక్స్ బాడీ కింద ఆల్రెడీ 2 రివర్ మేనేజ్మెంట్స్ ఈ సాల్వ్ కాలే కాబట్టి, అపెక్స్ బాడీ కేంద్రమే కాబట్టి వాళ్ళు కూర్చొని సాల్వ్ చేయాల్సిన అంశాలు ఉంటాయని అయితే అనుకుంటా. వీళ్ళిద్దరు కూర్చొని అంత ఈజీ కాదు, వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు. సో దానికి రైట్ పాత్ ఏంటి, ఏది ప్రాపర్ ఎలొకేషన్ అనేది ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ కింద కేంద్రం కూర్చొని నిర్ణయిస్తే తప్ప సాధ్యపడేది కాదు. సాధ్యం కాదని కాదు, డెఫినెట్ గా వేర్ దేర్ ఇస్ ఎ వే దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నట్టు విల్ ఉంటే వే ఉంటుంది. సో ఇతర అన్ని చిన్న చిన్న అంశాలు అవి. సరే, కొన్ని బకాయిలు విద్యుత్ శాఖకు ఉంటే ఉండొచ్చు, లేదా కొన్ని శాఖల విభజనలో డబ్బులు మనకు రావాల్సిన అవసరం ఉంటే ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూస్. ఇంక్లూడింగ్ ఏపీ భవన్ ప్రాపర్టీస్ సహా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అయితే వాళ్ళకి వాటా ఇట్లాగూ లేదు, ఇవన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు అన్నట్టుగా, ఆంధ్రాకు మన రమణ గారు కూడా అన్నట్టుగా, వాళ్ళకి డెఫినెట్లీ అన్యాయం జరిగింది. ఎందుకంటే క్యాపిటల్ అనేది మనం తీసుకున్నాం, అది మన రైట్ కూడా. వచ్చిన తర్వాత క్యాపిటల్ లేకపోవడం అన్నది 3 ఈ మొత్తం 10 ఇయర్స్ లోపల తీవ్రంగా నష్టపోయారు వాళ్ళు. ఫోకస్డ్ అమరావతి అన్నారు అది కాలేదు, 3 క్యాపిటల్స్ అన్నారు ఆ డెవలప్మెంట్ కాలేదు. సో క్యాపిటల్ లేకపోవడం అనేది డెఫినెట్లీ డిసడ్వాంటేజ్ పొజిషన్. అది కాకుండా ఎప్పుడైతే కొత్త రాష్ట్రం ఏర్పడదో క్యాపిటల్ నిర్మాణానికి 100,000 కోట్లు వాళ్ళు అలొకేషన్ చేసుకుంటే కేంద్రం అది వేరే పద్ధతి ఉండేది, అది జరగలేదు వాళ్ళకి. సో దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎట్లాగో సోదర రాష్ట్రమే, జరిగిన అన్యాయం అన్యాయం అని అనాలి. సో ఖచ్చితంగా వాళ్ళకి 2 విషయాల్లో క్యాపిటల్ విషయంలో సపరేట్ ఫండ్ అలొకేషన్ లోపల వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా సరే ఇప్పుడు లక్కీగా వాళ్ళు చంద్రబాబు గారు వచ్చారు. ఈ వచ్చిన సందర్భంలో ఆయన గతంలో ఏదైతే కీలకమైన భూమిక కేంద్రంలో పోషించాడో మళ్ళీ ఆ భూమిక పోషించేటువంటి అవకాశం వారికి వచ్చింది. కాబట్టి నేను అనుకుంటా ఆయనకున్న విజిటమ్కి ఆయనకున్న అప్రోచ్కి నాలెడ్జ్కి ఖచ్చితంగా ఈసారి ఆయన కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టుకోగలుగుతాడు, అదేవిధంగా అదనపు ఇంపార్టెంట్ షాకులు తీసుకోగలుగుతాడు, తద్వారా ఆ రాష్ట్ర అభివృద్ధికి మంచి అవకాశం మార్గం శుభమైందని నేను అయితే అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా మనకి ఏమన్నా చిన్న స్థితిగా ప్రాబ్లమ్స్ ఉంటే వారు కూడా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి సహకరించేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. రైట్ సార్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. రైట్ సార్, ఏంటి ఇప్పుడు మరీ ముఖ్యంగా విభజన సమస్యలకు వస్తే ప్రధానంగా మనకు కళ్ళ ముందు కనిపించేది నీటి సమస్య. ఈ నీటి పంపకాలు జరగకపోవడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అయితే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రము ఈ కృష్ణా జలాలకు సంబంధించి అలొకేషన్ చేయట్లేదు కాబట్టి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అని ఆరోపించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఈ సమస్య సాధ్యం కావాలన్నా కేంద్రం జోక్యం అవసరము అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది మన డిబేట్లో. ఏంటి సార్, ఎట్లా సమస్య పరిష్కార మార్గం చూపుతుంది కేంద్రం? అసలు నదీ జలాల మీద అందరూ ఏది పడుతుంది మాట్లాడుతున్నారండి. ఇప్పుడు గోదావరి మీద నదీ జలాల సమస్య లేదు. గోదావరిలో మనం లిఫ్ట్ పెట్టే తీసుకుంటున్నాం, చాలా నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, కింది పోతున్నాయి. పోలవరం కట్టుకోమని ఇచ్చిండ్రు, పోలవరం స్ట్రైట్ కట్టుకుంటామన్నారు, 2 ప్రభుత్వాలు పోయినా పోలవరం ఇప్పటివరకు కట్టలేదు. అది వాళ్ళ వైఫల్యం నంబర్ 1. నెంబర్ 2, కృష్ణా మీద కూడా తెలంగాణ వైఫల్యం. తెలంగాణ ప్రభుత్వాన్ని మనం పైన ఉన్నాం,
మనకు అలొకేషన్ చేసిన 299 టీఎంసీ ఇప్పటి వరకు వాడుకుంటలేదు. పంచాయతీ ఎక్కన్నది అండి. ఇప్పుడు పెద్దలు చెప్పినాడు అపెక్స్ కౌన్సిల్ ఉంది, అపెక్స్ కౌన్సిల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు రారు. వాళ్ళు కేంద్రం ఏం చేయాలి చెప్పండి? అపెక్స్ కౌన్సిల్లో ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు రారు. ఇప్పుడు మన కృష్ణా జలాల మీద పంపకం అంటారు, కృష్ణా జలాల మీద ఏదైతే టెంపరీ పంపకం అయిందో దాన్నే వాడుకుంటలేదు తెలంగాణ. అది వాడుకోవచ్చు, అదనంగా కూడా వాడుకునే కెపాసిటీ ఉంది, కానీ వీళ్ళు రాజకీయం ఎక్కువైపోయి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, నేను కాళేశ్వరం కడతానన్నాడు, కాళేశ్వరం ద్వారా ఉరికింది లేదు, వచ్చింది లేదు, 50,000 ఎకరాలు కూడా నీళ్ళు వచ్చింది లేదు, అది మునిగింది అయిపోయింది, దానికి 100,000 కోట్లు పోసారు, ఖతం అయిపోయింది. తర్వాత అక్కడ నుంచి మేము లిఫ్ట్ చేసి తీసుకొస్తాం, ఈయన కొన్ని రోజులు ప్రణాళికలేసి, ఆయన కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలేసి మొత్తం కాలయాపన చేసి దాన్ని ఖతం పట్టించిండ్రు. అక్కడ నుంచి మేము కృష్ణావుని, కృష్ణా రివర్కు గోదావరి నుంచి కృష్ణావు తీసుకొస్తామని చెప్పి టైం పాస్ చేసిండ్రు. అసలు కృష్ణా మీద ఉన్న నీళ్ళే వాడుకుంటలేమే బాబు, నీకు 1,100-1,200 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వృధాగా పోతున్నాయి జూరాల నుంచి. ఆ నీళ్లను ఆడొక 20-20 టీఎంసీలు రిజర్వేర్ కట్టుకుని ఇంజనీర్లు సలహా చెప్పినది వాడుకుంటే పైన వస్తుంది అంటే, అక్కడ 4 టీఎంసీలతోనున్న మనకు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొచ్చి కాళేశ్వరంలో పెట్టి దాన్ని 1 టీఎంసీ చేసి అది పూర్తి చేయలే, ఇది పూర్తి చేయలే, ఆగం చేసిండ్రు, ఆ నీళ్లు వాడుకోలేదు, పాత ప్రాజెక్టులు ఏమి ఉన్నాయో గవే నడుస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, వాడుకోవాలని చిత్తశుద్ధి లేదు, ఉన్న వాటిని ముందు వాడుకుంటూనే అవసరం ఉన్న ప్రాజెక్టులు కట్టుకుంటూనే ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు కూర్చొని పరిష్కారం చేసి నా రివర్ బోర్డు వేసిండు, ఆ రివర్ బోర్డు డిసైడ్ చేస్తే నడవాలి. కేంద్రం ఏమి రివర్ బోర్డు వేసింది, కేంద్రం కంట్రోల్ పెట్టుకో, వీళ్ళు పరిష్కారం చేసుకుంటే అన్నీ అయిపోతాయి. కేంద్రానికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి? కేంద్రం ఎవరున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రం ఇక్కడ ఏలు పెట్టేదో చేయాలని ఏమి ఉండదు కదా. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ముందు చిత్తశుద్ధి ఉండి సత్తా ఉండాలి. ఉన్న నీళ్ళని వాడుకోండి, ముందు అలొకేషన్ అయిన నీళ్ళని వాడుకోండి. ఫస్ట్ చేసిందా పాలమూరు జిల్లాకు 10,000 ఎకరాల కన్నా నీళ్ళు ఇచ్చిందా? ఇప్పుడు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయింది? అంతకుముందు మనకు తెలంగాణ రాకముందు అవే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఇంకా అక్కడే ఉన్నాయి. అవి గదే నాటి సార్ లెఫ్ట్ కెనాల్ గదే సాగైతుంది, గదే జూరాల కింద గదే 5,00,000 ఎకరాలు మనకు అంతకుముందు ఏముంటే గదే అట్లే ఉన్నది, శ్రీశైలం ఉంది, అది ఎక్కడ దక్కనే ఉన్నది. మరి ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు? అది ఏది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అయినా ఆ టనెల్ కూడా పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు టనెల్ పూర్తి కాలేదు, దీనికి కేంద్రం సంబంధమా? టనెల్ పూర్తి కాకపోతే మాట్లాడేందుకు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు 3వ సారి ఇంకో ప్రభుత్వం వచ్చింది, 11వ సంవత్సరం నడుస్తుంది, టనెల్ పూర్తి కాలేదు. తెలంగాణ రాకముందు టనెల్ ఎందుకు పూర్తి కాలేదు, టనెల్ ఎందుకు పూర్తి కాదని మాట్లాడేండు, ఆంధ్రోలు చేస్తానని. అప్పుడు మరి ఇప్పుడు నువ్వు వచ్చినాక నువ్వేం చేసినావు, మరి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? అట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, మన వైఫల్యము, మన రాజకీయ నాయకులు ఒక్కొక్క లక్ష్యం లేకపోవడం, అధికారంలో ఎట్లుండాలి, ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనే తప్ప, ఎట్లా సంస్థల నిర్మాణం చేద్దాం, ఎట్లా డెవలప్, ఇప్పుడు సంస్థలన్నీ 10 సంవత్సరాలు నిర్వీర్యం చేస్తే ఇప్పుడు కూడా గది అవుతా అండి. ఆర్టీసీ కుప్పగూలింది ఇప్పుడు, అది ఏమైనా అవుతుందా? అయిపోయింది, దాన్ని 350 కోట్లు ఇప్పుడు జీతాలు అన్నట్టు ఇస్తలేరు. ఎలక్ట్రిసిటీ ఖతం అయిపోయింది, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ పొట్టు పొట్టు కాలిపోతాయి, ఎవరైనా పట్టించుకుంటారా? ఓవర్లోడ్ అవుతుంది, కాలిపోతాయి, పైసలు ఇవ్వంటారు, అప్పులపాలైంది రెవెన్యూ. ఇప్పటి వరకు రెవెన్యూ భూముల మీద ఒక కొలికి రాలే, ఏం చేద్దాం అనేది కూడా, అప్పుడు గదే పరిస్థితి, ఇప్పుడు గదే పరిస్థితి. మరి ఎస్సీ ఎస్టీ భూములు అన్యాక్రాంతం చేసిన భూములు ఏమైనా రిటర్న్ తీసుకుంటారా? పెట్రో డ్రగ్స్ ఏం చేసిన? కాబట్టి ప్రభుత్వాలు ఏదన్నా ఉన్న 5 సంవత్సరాలలో మనం ఒక మంచి పని చేసి నిర్మాణం చేసిపోదామనే ఆలోచన ఉంటేనే అవుతుంది. కానీ అధికారంలో రావడం, వచ్చిన కడ్డగోలు హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత అమలు చేయలేకపోవడం, మళ్ళీ నిధులు ఉండకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం, నిరుద్యోగం పెరగడం, ఇలాంటి పరిస్థితుల్లో అవుతుంది. కాబట్టి సాగునీరు కూడా అంతే కదా, సాగునీరు అంతకుముందు ఎట్లా కట్టింది వాళ్ళు ప్రాజెక్టు? అవును, ఇప్పుడు ఎందుకు 10 ఏళ్ళైనా కట్టుకోలేకపోయినా? మనం చిన్న చిన్నవి కూడా కట్టుకోలేకపోయినా, 1,000 కోట్లతోనే కూడా కట్టుకోలేకపోయినా. ఆ పెద్ద ప్రాజెక్ట్ అయిన ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి ఓ గురిబండను తీసుకొచ్చి పెట్టి ఎడగాకుండా చేసి దాన్ని నాశనం చేసి పెట్టాను. ఇప్పుడు అది వాడితేనో మనకి ఎట్లా అయిపోయింది అంటే, వాడితేనో ఖర్చు పెరుగుతుంది, వాడకపోతేనో మనం 1 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అవుతుంది. ఎక్కడ ఉన్నాయండి ఆ ప్రాజెక్టు? పనికిరాదు, ఎంత మంది చెప్పినా అది పనికిరాదు. ఎందుకు పనికిరాదు? కాళేశ్వరం అంటున్నంటే వానకాలం నీళ్ళు వస్తాయి కిందికి, ఎత్తిపోయలేము. వానకాలం తర్వాత నీళ్లు ఉండే అంటే రిజర్వాయర్లలో నీళ్లు ఉండే, స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఎట్లా ఎట్లా ప్రాజెక్టు పనికి వస్తే? కామన్ సెన్స్ ఉండే ఎవడన్నా ఆలోచిస్తాడు? ఎన్నోసార్లు చెప్పినా, ఎన్నోసార్లు నేను వ్యాసాలు రాసిన దాని మీద, దాని మీద మొత్తం 10 ఏళ్ళు కాళేశ్వరం మీద పోయి కథం చేసినారు. కృష్ణా మీద ఏం చేయలేదు, ఆ కృష్ణా మీద ఒక లిఫ్ట్ చేసినండి, ఆ మీద నుంచి కిందికి వెళ్ళిపెట్టి అది ఏం చేయకుండా, అందులో కూడా పంపులు మునిగినాయి, అందులో కూడా క్వాలిటీ లేదు, అంత గందరగోళం. డిజైన్ లేదు, మనం లేదు వీళ్ళకు. కాబట్టి సాగునీరు విషయం అంతే ఉన్నది, ఎలక్ట్రిసిటీ విషయం అట్నే. ఎలక్ట్రిసిటీ ఏంటంటే వీళ్ళు చేసిన సంస్థలు ఏమి నిర్మాణం చేసింది చెప్పండి నాకు? వీళ్ళు వీళ్ళ ఫీల్డ్ మెయింటెనెన్స్ లేదు. నీకు ఉత్తరాది గ్రిడ్ కేంద్ర ప్రభుత్వం కలపడం వల్ల 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రకు తెలంగాణ కలపడం వల్ల ఇంత కరెంట్ వచ్చింది.
అది కూడా కొనుక్కోదు, కొనుక్కునే కస్టమర్ ఎక్కడుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, దానికి కూడా అప్పులు పాలు చేసిండు. కాబట్టి ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఫ్రీ అన్న దానికి రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు మొత్తుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ కాలిపోతున్నాయి, ఓవర్లోడ్ అయ్యి. ఓకే, కరెంట్ ఇప్పుడు ఇప్పుడు కూడా కరెంట్ లేదు. నా దగ్గర చెప్తున్నా కరెంట్ పోతుంది, నువ్వు అంటే కరెంట్ పోతున్నది, స్టాఫ్ లేదు, కింద ఫీల్డ్ మెయింటెనెన్స్ లేదు. అంటే విద్యుత్ సంస్థ కానీ, ఆర్టీసీ సంస్థ కానీ, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానీ, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయని నేను అంటున్నా గత 10 నెలలు. ఇప్పుడన్నా మరి దాన్ని రికవర్ చేసి వాటిని నిలబెడదామనే ఆలోచన ఉన్నదా అంటే దానికి నిధులు లేవు. పరిస్థితి అలా మొత్తం నువ్వు ఏది 2500 ఇస్తాను, పెన్షన్ 4000 చేస్తాను, 2500 చేసే పరిస్థితి కూడా లేదు, నిధులు లేవు. కాబట్టి ప్రభుత్వాలు వచ్చే వరకు అనేక రకాల అడ్డదొడ్డం వాగ్దానాలు చేసి ఆ తర్వాత తప్పించుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఉల్టా మాట్లాడడం. ఎక్కడ ప్రయత్నం కడతారండి వీళ్ళు? ఒక ఆర్ఎన్బి రోడ్డు చూడండి, 40 కిలోమీటర్ స్పీడ్ కూడా పోతలేదు. ఇప్పుడు ఇవ్వాలనే ఆర్ఎన్బి మినిస్టర్ అంటే మాకు నిధులు ఇవ్వండి, రోడ్లు అధ్వానం ఉన్నాయి. నేనలే ఆర్ఎన్బి మినిస్టర్ ఇవాళ స్టేట్మెంట్ ఇవాళ చూడండి పేపర్లలో. కాబట్టి ఇది పరిస్థితి ఉన్నది ప్రభుత్వంలో. కాబట్టి కేంద్రం ఇలా ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదలుచుకుంటే ఈ రాష్ట్రం స్వతంత్రం అయినాక ఎట్లా అంటే అట్లా దున్నుకోవచ్చు తెలంగాణ. నీకు ఎక్కడ నీకు కొత్త నూతన వ్యవసాయ ప్రణాళిక వచ్చింది చెప్పండి? ఏ పంటలు పండియాలి? అంత పత్తినా, మిగతా పప్పు ధాన్యాలని, నూనె ధాన్యాలని, వాటికి ఏమైనా ప్రణాళిక ఉన్నదా? గత పరువు 10 నెలలు లేదు. మరి ఇప్పుడన్నా చేస్తారంటే ఏం లేదు. చాలా పంటలు మనకు అవసరం ఉన్నాయి. ఒక్క వరి పెట్టుకొని ఒక్క పత్తి పెట్టుకొని కూర్చుంటే నడవదు కదా. మనకు కావాల్సిన అనేక పంటలు అనేకంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యవసాయ ప్రణాళిక గానీ, ఒక నీటి ప్రణాళిక గానీ, లేకపోతే ఏదైనా కూడా ఉన్నది. మనం మీద ఉండి కింద ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్నదండి, మనం మీద ఉన్నాం కదా. అవును, మీద ఉన్నప్పుడు మనకేం సమస్య ఉంటుందండి నీళ్ళది చెప్పండి నాకు. అయితే కిందున్నోళ్ళు ప్రయాటలు కట్టుకుని నీళ్ళు తీసుకపోతారు, మీద ఉన్నోడో ప్రయాటలు కట్టాడు. అదే అంటే కంప్లైంట్ తెలంగాణ కంప్లైంట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ అక్రమ ఏం కంప్లైంట్, ఇవి అడ్డదోడ మాట్లాడతారని అందుకే అన్న నేను. ఏం కంప్లైంట్ చేసిందనేది వీళ్ళు ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఆ అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడితే మీరు సుప్రీంకోర్టు కేసు విడ్రా చేసుకోండి, మేము ట్రిబ్యునల్ వేస్తామని చెప్పిండు. 1 సంవత్సరం తర్వాత విడ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత ట్రిబ్యునల్ కు వాళ్ళు ఇచ్చిండ్రు, అది ఆర్థిక సంస్థకు, ఫైనాన్స్ సంస్థ రాసిండ్రు, ట్రిబ్యునల్ వేసిండు. మరి దానికి 5 ఏళ్ళు ఎందుకు కాలయాపన చేయాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పేసి పెట్టి వంక పెట్టా కానీ నువ్వు కట్టుకోదలుచుకుంటు కట్టుకోవచ్చు. ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఉన్న, అరే నేను అదే అలొకేషన్ అయినా వాటర్ వాడుకుంటలేదు. 299 టీఎంసీల నీళ్లు మనం కృష్ణా మీద వాడుకుంటున్నావా అని అడుగుతున్నా, దానికి ఎవరు అబ్జెక్షన్ చేసిండ్రు? అవును, ఇప్పుడు అదే కదా ప్రధాన ఎన్నికల ఎజెండాగా కూడా మారి. ఈ చాటగాక కేంద్రం మీద కాసేపు నెట్టడం, లేకపోతే ఇంకేదో నెట్టడం, తొండి వాదనలు ఇవన్నీ అని చిత్తశుద్ధి లేదు. ఎందుకు ఏదైనా నువ్వు చేసుకుంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుని చేసుకుంటే ఎందుకు చెప్పా? అచ్చా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక మీద వెళ్ళిపెట్టినాం కదా, కర్ణాటక నుంచి నీళ్ళు రావాలి, మహారాష్ట్ర నుంచి నీళ్ళు రావాలి. మరి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనమే మీద ఉండి మనం కట్టుకునేదానికి మనకేం అభ్యంతరం ఉన్నది? ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, కొత్త ప్రాజెక్టు పక్కకు పెట్టి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవి కూడా పూర్తి చేయాలి కదా. అవును సార్, రైట్. కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుంటే. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాజకీయ నిర్ణయాలలో చిత్తశుద్ధి ఉండాలి. అభివృద్ధిని ఏ విధంగా ముందు తీసుకుపోదాం, తగిన సంక్షేమాన్ని మాత్రమే, అవసరం లేని సంక్షేమంతో పెట్టేసి ఓట్ల కొరకు దాన్ని అమలు చేయలేక నిధులను వృధా చేసి. ఇవాళ నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను మీకు లాస్ట్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక మాట అన్నారు, ఏమని, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి టర్న్ అయినాయని. ఏమండి, ఒక పార్టీకి ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి ఉండరు, పార్టీ కార్యకర్తలే ఉంటారు. ఏ పార్టీకి అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఓటర్లు ఆయా సందర్భాలలో ఆయా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను అంటున్నా మరి మహబూబ్నగర్ లో మేము గెలిచినాం, మరి అక్కడ మీరు మాకు ఓటేసినట్ట, కాంగ్రెస్ మీ సీట్లు ఎక్కువ గెలిచినాయి కదా, మాట్లాడారు అర్థం ఉండాలి, మీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మరి కాంగ్రెస్ ఓటు మాకు డైవర్ట్ అయినట్ట. ఇప్పుడు అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కకు పెట్టేసి వాస్తవ విషయాలు మనం మాట్లాడుకోవాలి. డెవలప్మెంట్ విషయాలు పక్కకు పెట్టేసి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు. రమణ గారు నిజమే కదా, ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్రం జోక్యం చేసుకుంటేనేమో ఆ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ కేంద్ర పెత్తనం పెరిగిపోతుంది, రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు అన్న ఒక వాదన మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఇక కృష్ణా జలాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించింది కాబట్టి ఈ సమస్య అనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఏంటి సార్ మీ రీడింగ్? ఇందులో మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటేనండి, శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కానీ దాని డిజైన్, దాని స్టోరేజెస్, దాని వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో డివైడ్ అవుతుంది. ఈ రెండు రాష్ట్రాల వాళ్ళకి ఎలా కావాలి అని ఆలోచించలేదు.
ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చేటట్టు కట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులకి, రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకి అవగాహన కావాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది. కొన్ని చోట్ల ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా ఉండాలి. ఇప్పుడు వేణుగోపాల్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం, తెలంగాణ ఎగువ రాష్ట్రం. కర్ణాటక నుంచి మనకు వస్తాయి. రమణ గారు ఏమండి, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, చెప్పండి చెప్పండి సార్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణకు కూడా ఉపయోగపడేటట్టు కట్టారు, కానీ భౌగోళికంగా ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం అక్కడ లో లెవెల్లో పోయింది కాబట్టి వాటర్ పోతుంది. కానీ ప్రాజెక్టులు ఆ రోజు డిజైన్ చేసింది రెండు ప్రాంతాలకి, ఈవెన్ తెలంగాణ లెఫ్ట్ కెనాల్ కూడా నడిచేది కెనాళ్ళు కొంత కొంత. ఏంటంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ సోర్సెస్ తక్కువ ఉంది కాబట్టి అది అయింది. కానీ ఆనాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి రాష్ట్రానికి తయారు చేసింది, ఆంధ్రప్రదేశ్ కొరకు అనేది కాదు. మీరు మీరు ఒక ఆంధ్రప్రదేశ్ కి డిజైన్ చేసినట్టు చెప్పారు. కాదండి, ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే కెనాల్స్ కట్టినా కూడా ఎగ్జాక్ట్ గా వాటర్ ఎంత ఫ్లో అవుతుంది అనేది ఆ రోజు నాలో ఆలోచించలేదు. సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదులేండి. అప్పుడు ఉన్నా కూడా ఏంటంటే ఇలా విభజించబడుతుంది, ఇలా ఊహించుంటారు కదా, ఊహించని విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్పాను. ఓకే ఓకే ఓకే. ఇకపోతే ఇలాంటి విషయాల్లో కొంతవరకు సర్దుకునే ధోరణి కూడా కావాలి. ఎందుకంటే ఎంత వర్షం పడుతుంది, ఎంత ఇప్పటికీ ఈ రోజుకి కూడా కృష్ణలో కానీ గోదావరిలో కానీ ఎన్నో టీఎంసీల జలాలు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. మనం దాటిని వాడుకోలేకపోతున్నాం ప్రాజెక్టులు కట్టి. ఇప్పుడు మన దగ్గర నుంచి దిగువ విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది, కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో మనకు వస్తుంది తెలంగాణకి. కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతర పెడుతుందనో, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు కడితే మన నీళ్లంతా పోతుందనో, మన దగ్గర నుంచే అక్కడికి పోతాయి వదిలితే. కాబట్టి ఇది కొంత సంకుచిత ధోరణితో కూడిన వాదన అని చెప్పి నేను అనుకుంటాను. రాజకీయ వాదన సార్ ఇది. అదే అదేనండి, నేను అనేది కూడా అదే. రైట్, చెప్పండి. ఇంకొకటి ఏంటంటేనండి, ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీ అన్నా కావచ్చు. ప్రాంతీయ పార్టీకి ఎప్పుడు ప్రాంతీయ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాంతీయ ప్రజల గురించి, వాళ్ళ ఏరియా గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి కొంత ధోరణి అనేది తేడా ఉంటుంది జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి. ఎందుకంటే వాళ్ళకి మనసులో ఏముంటుందంటే, నాయకులకి ప్రాంతీయ పార్టీ అయినప్పుడు మనం ప్రాంతీయంగా ఉన్నాం కాబట్టి మన ప్రజలు మనల్ని ఆదరిస్తారో లేదో, మన నిర్ణయాన్ని హర్షిస్తారో లేదో, కాబట్టి ప్రాంతీయ అభిమానం అనేది కొంత 1% అయినా ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇకపోతే ఇప్పుడు ఆర్టీసీ లాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఏపీ పోలీస్ అకాడమీ ఇలాంటి వాటిల్లో ఆస్తుల పంపకం, అది అక్కడ కూడా అది పెద్ద విషయం ఏం కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఆ ప్రయత్నం మొట్టమొదట్లో ఏదో గ్రీటింగ్స్ చెప్పుకున్నా, శుభాకాంక్షలు చెప్పుకున్నా కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అంటూ ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న విషయాల్లో ఏమీ లేవని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే శిలాభేటి కమిటీ అవన్నీ వేశారు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల వివాదమే తీసుకుంటే, ఒకసారి ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు ఏముంటుంది అందులో నిర్ణయించడానికి? అంటే వీళ్ళ అభిప్రాయాలు అయితే అభిప్రాయాలు తీసుకుంటారు, వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు, రమ్మని పిలుస్తారు, వీళ్ళు వీళ్ళు అడ్డం పెడతారు. అట్లా కాదు రమణ గారు, అసలు ఆ పరిస్థితి కల్పించుకుందే ఇద్దరు ముఖ్యమంత్రులు, రామ్మోహన్ రెడ్డి టు కేసీఆర్ ఇద్దరు కలిసి 5 ఏళ్ల కాలం పూర్తిగా ఇచ్చేస్తే కేంద్రం మట్టుకు ఏం చేస్తుంది? అందుకనే టేక్ ఓవర్ చేశారు. వీళ్ళై వీళ్ళు వాళ్ళ చేతిలో పెట్టారండి. కేంద్రం ఏమి ఇంట్రెస్ట్ ఉంటది అందులో? 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు కూడా, అరే నీళ్లు ఎక్కడ పాసిబిలిటీ ఉన్నాయో, ఫీజిబిలిటీ ఉన్నాయో, మాకు అవసరమైనప్పుడు మేము తీసుకుంటాం, మీకు అవసరం ఎక్కువ ఉన్నప్పుడు మీరు వాడుకోండి, అటు పట్టిసీమ ద్వారా అటు నేను పంపిస్తా, ఇప్పించి ఇటు రాయలసీమకు పంపిస్తాను, ఇంత ప్రాధాన్యతగా చెప్తే ఆనాడు లేని గొడవలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి గొడవలు. ఎఫెక్స్ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కూర్చున్నది కదా, ఎఫెక్స్ కమిటీ ముందు సంతకాలు పెట్టే వచ్చారు కదా, దానికి అనుగుణంగా నేను అంటున్నా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అంటే వీళ్ళకి పొలిటికల్ గెయిన్ తప్ప అసలు నిజంగా రైతాంగానికి 2 రాష్ట్రాలు మంచిగా చేసుకుందామనే ఆలోచన ఇద్దరికి లేదు. ఇద్దరు పొలిటికల్ గానే పొలిటలైజ్ చేశారు దాన్ని. ఇటు ఈయన ఆయన అక్కడ పోతిరెడ్డిపాడు కట్టలేదు, ఇక్కడ ఇది చేసింది లేదు. నదీ జలాల పంపిణీ అనేది 2 రాష్ట్రాల నుండి ఎక్కడైనా దేశంలో ట్రిబ్యునలే చేస్తుంది, ట్రిబ్యునలే చేస్తుంది. ట్రిబ్యునల్ చేసిన దాన్ని ట్రిబ్యునల్ కు కొన్ని సైంటిఫిక్ గా కొన్ని పారామీటర్స్ పెట్టుకొని చేస్తుంది, చేసిన దాన్ని రాష్ట్రాలు అమలు చేస్తారు, రాష్ట్రాలు దాని ప్రకారం ఫాలో అవుతాయి ఎక్కడైనా దేశంలో. ఈ 1-2 రాష్ట్రాలే కాదు అయితే, కాబట్టి దాని కొరకు ట్రిబ్యునల్ చేసింది.
చాలా రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా నడుస్తుంటాయి అంటే ఓ సిస్టమ్ ఉంది దేశంలో. అవునండి. అయితే ఇప్పుడు రాజకీయాల కొరకు ప్రజలను రెచ్చగొట్టి ఆగండి. రెచ్చగొట్టి ఒక్క విషయం చెప్పండి, ఇవాళ కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉందండి. ప్రాంతీయ పార్టీ కాదు, ఉప ప్రాంతీయ పార్టీ అయినా మీరు కేసీఆర్ అయిపోయింది. భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు నేను సొల్యూషన్ మాట్లాడదు, మీరు రాజకీయాలు మాట్లాడతాను. నేను ఏమన్నా అయిపోయింది, కేసీఆర్ ఓడిచ్చాడు, కేసీఆర్ తప్పులు చేసాడు మాట్లాడుకున్నాము. ఊగే మాట్లాడితే ఏమన్నది ఇప్పుడు వాళ్ళు ఓడిపోయింది అయిపోయింది, దాని మీద మాట్లాడితే వాళ్ళు తప్పులు చేసింది కాబట్టి ఓడిపోయింది కదా. జరగలేదు అనుకున్నా అయిపోయింది, మళ్ళీ దాని డిస్కషన్ ఎందుకు? ఇంకా ఇప్పుడు జరగబోయేది సొల్యూషన్ ఏందనేది మాట్లాడుకొని, ఇప్పుడు అధికారంలో అక్కడ గాని ఇక్కడ గాని ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత ఏందనేది మనం మాట్లాడుకొని ప్రజల ముందు డిమాండ్ పెట్టి దాన్ని సాధించుకోవాలి. అది నేనట. కేంద్రమైన రాష్ట్రమైన ఎవరైనా మన సమస్య పరిష్కారం చేసుకుంటే రాష్ట్రాల మధ్యలో పంచాయతీ లేదండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని స్వావలంబన దిశగా డెవలప్ చేసుకుందామని చిత్తశుద్ధి ఉంటే అయిపోతుంది. ఏం లేదు, నది జలాల పంచాయతీ లేదు, ఏ పంచాయతీ మనం చేసుకుంటే అవుతుంది అంతే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిల దిలీప్ కుమార్ గారు. దిలీప్ గారు, సరే పెద్ద పెద్ద అంశాలతో పాటుగా కొన్ని చిన్న అంశాలు ఉన్నాయి, అవి కూడా మనం 10 సంవత్సరాల్లో పరిష్కరించుకోలేకపోయాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఈ పోలవరం బ్యాక్ వాటర్ అని చెప్పేసి కొన్ని మండలాలు ఇచ్చారు, కానీ సంబంధం లేని ఒక 4-5 పంచాయతీలు ఏపీకి వెళ్ళటం వల్ల పదే పదే అదే అంశము మొన్న ఎన్నికల ఎజెండాగా కూడా మనము చూసాము. అటువంటి అంశాలను కూడా ఎందుకు మనం పరిష్కరించుకోలేకపోయాం మరి? ఇప్పుడు ఆ ఇష్యూ ఇది కంటిన్యూస్ ఇష్యూ ఏనండి. అప్పుడు ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది, రేపు పొద్దున తెలంగాణ గవర్నమెంట్ అడ్డం పడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, ఈ సమస్య వస్తుంది అనుకుని అప్పటికప్పుడు హడావిడిగా క్యాబినెట్ డిసిషన్ తీసుకొని కలుపుకున్నారు కదా. తెలంగాణ గవర్నమెంట్ వద్దని అన్నా కూడా, అంటే నామ మాత్రంగా అన్నారు, పెద్ద గొడవ కూడా చేయలేదు, సైలెంట్ ఊరుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు డెఫినెట్లీ రీజన్ అయితే ఆ రోజు ఆ సబ్మర్జెన్స్ ఉంటే ఇక్కడ వీళ్ళు అడ్డం పెడితే ఎంటైర్ ప్రాజెక్ట్కే ప్రోగ్రెస్కి అడ్డం వస్తుంది కదా. అప్పుడు గవర్నమెంట్ యొక్క ఆలోచన ఉండే అది మనం చూసాం జరగడం మనకి ఇష్టానికి వ్యతిరేకంగా. అట్లే ఇంతకుముందు వేణుగోపాలు అన్నట్టుగా అసలు ఆ టెన్ అనేది ఆఫ్టర్ 11-12 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే 2.7 lakh acres ఇరిగేషన్ నల్గొండ జిల్లా మొత్తం మీద వచ్చేటువంటి పరిస్థితి ఉండే. మరి దాని ఇప్పుడు కాంట్రాక్టర్ పారిపోయాడని మిషన్ స్టక్ అయ్యిందని అదనేది 10 years పడుతుంది. ఇప్పుడు 10 years పుణ్యకాలం అంతా గడిచిపోయినాక ఇప్పుడు నిన్న మొన్న గవర్నమెంట్ ఒక 600 crore రిలీజ్ చేసి కాంట్రాక్ట్ కూడా మొదలు పెడితే ఇవి కమింగ్ 6 months అయిపోతుంది అంటారు. అయితే చాలా సంతోషం. అట్లాంటి మేజర్ ప్రాజెక్ట్ ని చాలా దారుణంగా నెగ్లెక్ట్ చేశారు. అది ఏంటంటే ఊరికే గ్రావిటీతో వచ్చే వాటర్ని, గ్రావిటీతో వస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఏఎంఆర్ ప్లాంట్ కడితే అది లిఫ్ట్ ద్వారా చేసిన ప్రాజెక్ట్, దానికి ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పరిమితం అయిపోయింది. ఆఖరి 5 lifts కూడా దారి పొడుగుతున్న చెరువులు నింపడానికి, 500 చెరువులు నింపడానికి, హైదరాబాద్ కృష్ణా నీళ్ళని తీసుకురావడానికి సరిపోయింది తప్ప మేజర్ ఇరిగేషన్ యూటిలిటీ లేని పరిస్థితి వచ్చింది. అదే ఈ టెనల్ అయిపోయింది అనుకోండి, 2.7 lakh acres ఇరిగేట్ అయ్యి ఉండే, ఇవన్నీ నెగ్లిజెన్స్. ఎక్కడో తీసిపోయి ఆ కుప్ప కుప్ప అంతా కాళేశ్వరంలో పోసి ఈ రోజు దాన్ని నింపుదామంటే కూలిపోతే, నింపకపోతే పనికిరాదు, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఒక టైంలో ఒక ఆలోచన, తప్పుడు నిర్ణయాలు, వీటి వల్ల ప్రజలు నష్టపోయినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంతకుముందు నరేంద్ర వేణుగోపాల్ అన్నట్టు ఇంకా కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు 1,000, 2,000, 3,000 crore చాలా, ఫర్ ఎగ్జాంపుల్ దిండి ప్రాజెక్టులు కొంత బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ బ్రాహ్మణ వెల్లంలో జస్ట్ 200-300 crore ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 10 years పట్టింది దానికి ఇవ్వడానికి. మొన్న నేను చూసా మంత్రి గారి స్టేట్మెంట్, అది మీ 200 crore రిలీజ్ చేస్తున్నా. ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని కలిపి తిప్పి కొడితే 3,000-4,000 crore అయితే, కానీ పక్కకు పెట్టారు కాళేశ్వరంలో మొత్తం 100,000 crore, అంటే 100,000 పోకపోవచ్చు, బట్ మన కళ్ళెదురుగా 90,000 crore మన కళ్ళెదురుగా అంత గడ్డి తర్వాత కుగిపోయి నీళ్ళు ఇవ్వుతాం అంటే మొత్తం ప్రాజెక్ట్ అయిపోతాం. ఆఖరి గేట్లు ఇస్తుంటే కూడా 17th gate దగ్గర అది భూకంపం అంత శబ్దం వచ్చింది, నేను మనం చూసాం. కాబట్టి మీరు చూడండి, రేపు పొద్దున వర్షం పడుతుంది అసలు ఉంటుందా, అది మొత్తాన్ని మొత్తం పీక్తుందా. ఇట్లాంటి అనాలోచిత చర్యలు అసలు పద్ధతి ప్రకారం చేసి ఉంటే సరిగ్గా కావు. రాణి సార్ అన్నట్టు, దుర్గాప సార్ అన్నట్టు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిజైన్ అయినా మనందరికీ తెలుసు. ఆ డిజైన్ లోపల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వచ్చేవరకల్లా మోటార్ల మీద నడవాల్సిన పరిస్థితి, మోటార్లు మన మెయింటెనెన్స్, రైట్ పోయేవరకల్లా వాళ్ళకి ఈజీగా వాటర్ పోయే పరిస్థితి ఉండేది ఆ రోజు. అప్పుడే పెద్ద ఉద్యమకారుల పెద్ద గొడవ అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అంటే ఆ టైం అయిపోయింది, దాని మీద చర్చ అనవసరం. కానీ బట్ డిజైన్ లో లోపం ఉంది, ఆరు సార్లు అప్పట్లో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటే, ఇంతకుముందు రమణ గారు అన్నట్టుగా ఉభయ ముఖ్యమంత్రులు కూర్చుంటే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ అట్మాస్ఫియర్ లక్కి ఇప్పుడు ఉన్నది అనిపిస్తుంది. అది అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు నా పెద్ద ఉన్న తీసుకుంటే ఎట్లాగూ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు అయితే అది ఎట్లాగ అపెక్స్ కౌన్సిల్కి ఆల్రెడీ రిఫర్ అయింది.
ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిందే, ట్రిబ్యునల్ అలాట్ చేస్తుంది, అది ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి. కానీ ఆ మిగిలిన అంశాలన్నీ కూడా శాశ్వత పరిష్కార మార్గానికి అవకాశాలు ఉన్నాయి కదా, అవి చేసుకుంటే కనీసం మంచిది. ఇప్పటికైనా వీళ్ళకిద్దరికి గురు శిష్య అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకోండి. రైట్ రైట్ సార్. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ విభజన చట్టానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయలేదు. ఎప్పుడైతే ఏపీ రాష్ట్రము మాకు ప్రత్యేక హోదా కావాలి అన్న సమయంలో కేసీఆర్ గారు కూడా మేము కూడా నష్టపోయాము ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మాకు కూడా ప్రత్యేక హోదా కావాలి అని మెలికలు పెట్టడము, దీనివల్ల ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకపోవడం, ఇవన్నీ మనము చూసిన ధర్మిల భవిష్యత్తులో కూడా ఇటువంటి అంశాలు అంటే వస్తూనే ఉంటాయి కదా. అట్లా కాదండి, మనం రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది, విభజన చట్టం చేసింది. విభజన చట్టం ప్రకారం కేంద్రమైనా రాష్ట్రమైనా పోతుంది. ఇవన్నీ ఒట్టిగా నేను పేనుకొని, అసలు రెండు రాష్ట్రాల మధ్యలో పంచాయతీ లేదండి, ఏం పంచాయతీ ఉన్నది చెప్పండి. ఆ పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డం పడుతున్నదా ఏమన్నా, లేకపోతే తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా అడ్డం పడుతున్నదా? దేంట్లో పంచాయతీ ఉన్నది, దేంట్లో పంచాయతీ లేదండి. రెండు రాష్ట్రాలు వేరేనాయి, రెండు భౌగోళిక పరిస్థితులు వేరు వేరు ఉన్నాయి. ప్రజలు వేరు కాదు, ప్రజలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంత అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఇక్కడ వాళ్ళు కూడా వేరే, తెలుగు వాళ్ళు కూడా వేరే దగ్గర ఉన్నారు. మనము మనం ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నది తప్ప ప్రజలను విభజించినందుకు, దేశాలు పెంచుకుంటాను చేయలేదు. నీకు రెండు రాష్ట్రాల మధ్యలో చెప్పుకోదగిన సమస్యలు ఏం లేవండి, ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. లేవు సమస్యలు, ఏం లేవు సమస్యలు, ఏం లేవు. ప్రభుత్వం అనేక రకాల, కేంద్ర ప్రభుత్వం కూడా నీకు రోడ్ల విషయంలో అడిగినన్ని ఇస్తున్నది ఆంధ్రాకు, తెలంగాణకు, దేశం అంతా. రైల్వేస్ ఇస్తున్నది, ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నది, ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు, విద్యా అండ్ ఆరోగ్య సంస్థలు. రాష్ట్రాలు కూడా చేసుకోవాలి, రాష్ట్రాల బడ్జెట్ అంతా దుర్వినియోగం చేసుకొని బిచ్చపేశాలు ఎత్తారు వీళ్ళు. వచ్చిన బడ్జెట్ ఎంత, నువ్వు ఇచ్చిన హామీలు ఎంత, ఉచితాలు ఎంత. నేను ఒక విషయం చెప్తాను మీకు, ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేసుకోమండి, దిలీప్ గారికి దృష్టి తీసుకొస్తున్నా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మాకు ఓట్లు టిఆర్ఎస్ ఓట్లు వీళ్ళకి కన్వర్ట్ అయ్యి వచ్చినాయి అంటాను కదా, అది కాదు. వీళ్ళు ఉచితాలు ఇచ్చినాయి, అమలు చేయలేదు 6 నెలలు అయినా కూడా. ఒకటి, నంబర్ వన్, వాళ్ళు ఓటేస్తున్నందుకు సిద్ధంగా లేరు. ఏది మహిళలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రైతులు కావచ్చు, ఇంకా పెన్షన్స్ కావచ్చు, అట్లాంటివి అట్లాంటివి అని. రెండోది ఏమైనా, ఉచితాలకు వ్యతిరేకంగా కొంతమంది ఓటేసారు. అరే మాకు ఎవరు పని వాళ్ళు దొరుకుతలేరు, ఏ మనిషి దొరుకుతలేడు ఈ ఉచితాల పేరు మీద, ఏ ఒక్క డెవలప్మెంట్ అయితే లేదు, ఉపాధి లేదు, మా రాష్ట్రాన్ని అంధకారం చేసి పారేస్తానని యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా నిరసన ఉన్నది ఇవాళ. అటు ఈ ఉచితాల వల్ల పనికిరాని ఉచితాల వల్ల రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయడమే కాకుండా, అటు పొందని వాళ్ళు ఓటేస్తలేరు, ఆ దాని వల్ల జరిగే నష్టాల వల్ల బాధితులు ఎవరైతే, వీళ్ళు ఓటేయలేదు మొన్న, అది వాళ్ళకు మైనస్ అయింది. అది సర్వే చేసుకొని గమనించుకో మనం. కాబట్టి రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మనము ప్రభుత్వ డబ్బుకు, ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉంటాము. ఏది పడితే హామీలు ఇచ్చి, ఏది పడితే చేసి, ఎన్నికలు అయిపోయాక మళ్ళా మోచి చూపించి చేయడం ఇది కరెక్ట్. అది దీని మీద ఎందుకు పత్రికలు ఇవన్నీ మాట్లాడరు? కాబట్టి నేనేమంటా, నన్ను హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఎవరైనా కాదు, అది బీజేపీ ఎగ్జెంప్షన్ అని నేను అంటలేను, కాంగ్రెస్ ఎగ్జెంప్షన్ అంటే. ఆ ఇచ్చినప్పుడు ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలు చూసి ఇవ్వాలి కదా. అధికారం వస్తే చాలా అడ్డదారులు దూకి ఎట్లా అని అయిపోయాక తర్వాత మళ్ళీ దాన్ని దుమ్మరగడ్డలు వేయడం, వాయిదాలు వేయడం, ఇదే కదా రాష్ట్రాలను దివాలా తీసేది. రాష్ట్రంలో అభివృద్ధి, నిధులు ఎట్లా రావాలి, ఆ అభివృద్ధి ఎట్లా జరగాలని. అభివృద్ధి జరుగుతే ఉపాధి పెరుగుతుంది, అభివృద్ధి జరగనప్పుడు ఉపాధి ఎక్కడ పెరుగుతుంది? ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగ, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వేయాలండి, ఎన్ని ఉంటాయండి, లిమిటెడ్ ఉంటాయి, ఏదో కొద్ది మందికి ఇస్తారు, అది కాదు కదా. ఉపాధి పెరగాలి కదా, ఉపాధి పెరగాలి అన్నప్పుడు చేసుకునే వెసులుబాటు ఉండాలి కదా, ఆ డెవలప్మెంట్ నిర్మాణాత్మకంగా జరగాలి కదా. అవేం వ్యవస్థలన్నీ నాశనం చేసి పారేసి ప్రజలను తెల్లారులేతే ప్రభుత్వం ఏమి ఇస్తారని తిరిగి ఆఫీసుల చుట్టూ దింపుకొని ఖరాబ్ చేయడం తప్ప ఏమైనా ఉన్నదా? కాబట్టి ఇది జరుగుతున్నది అంటున్నా. స్థానికంగా రాష్ట్రాలు ఎందుకు, ఇప్పుడు ఒకసారి గుజరాత్ చెప్పారు, నేను ఎన్నడూ కూడా రాష్ట్రం దగ్గర పోయి డబ్బులు అడగలేదని నరేంద్ర మోడీ గారు చెప్పాను. నీ రాష్ట్రంలో రిసోర్స్ యూజ్ చేసుకొని నువ్వు డెవలప్ చేసుకోవాలి కదా, చేసుకొని రా. కేంద్రం నుంచి వచ్చేది పనుల పాటు యాజిటీస్ కాబట్టి ఎవ్వరు అడగాల్సిన అవసరం లేదు. ప్రాయుధ పథకాలు కానీ మిగతా కానీ గ్రాంట్స్ కానీ అవి న్యాచురల్గా వస్తూనే ఉంటాయి. కానీ ఉట్టిగా రాజకీయం మాట్లాడి మాకు ఇచ్చేది ఇస్తలేరు, మా దగ్గర నుంచి ఎంత డబ్బులు పోతాయి, ఆ నుంచి ఎంత వస్తాయి, గీ లెక్కలు ఉంటాయండి. డబ్బులు అంటే ఒక దానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఆర్థిక సంవత్సరం దాని ప్రకారం పన్నులు వసూలు అయితే పోతాయి, మళ్ళీ ఎటు ఎటు పోతాయి, ఎటు ఎటు వస్తాయి, రాజ్యాంగం ప్రకారం నడుస్తాయి, ప్రభుత్వాలు మారినా గట్టే నడుతాయి. కానీ అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలకు తప్పుదో పట్టించి లేనిపోని అని మాట్లాడి వీళ్ళు తప్పులు చేసి ఆ తప్పులు మళ్ళీ ఇంకో కేంద్రం మీదకి నెట్టి ఇట్లాంటివి చేస్తున్నారు. ఓకే, ఎంత అల్గదక్కువ మాట్లాడుతున్నారండి. కేసీఆర్ ఎన్ని రోజులు మాట్లాడారు, 70,000 టీఎంసీల నీళ్లు వేస్ట్ పోతున్నాయి ఏం చెప్తాను కేంద్రం అని మాట్లాడాడు. ఈయన మాత్రం ఇక్కడ నీళ్లను ఈయన రాష్ట్రంలో మరి 8,000 టీఎంసీలు ఆపుకున్నావు, దానికి జవాబు ఉండదు.
లేదా 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఎక్కడ వాడతాను అంటాడు. ఈయన 17,000 మెగావాట్ల ఉత్పత్తి ఇక్కడ అయితే పీక్ సేల్ కూడా 11,000 దాటది ఈయన వాడాడు. అంటే అరే కన్యము విద్యుత్ అనేది అవసరాన్ని బట్టి వాడతారు. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం ఏమంటే వేణుగోపాల్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ నేను ఒక వన్ వీక్ ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కూడా కన్వీనర్ కూడా 1 వీక్ ముందే రిపోర్ట్ ఇచ్చాను. ఏంటంటే ఈ పిఆర్ఎస్ అనేది దారుణంగా పడిపోయింది. ఓటు బ్యాంక్ అప్ 38-39% నుంచి డ్రాస్టిక్ గా 10-15% పడిపోయింది. రిమైనింగ్ ఓటు బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను సర్వేల రిపోర్ట్లు ఆధారంగా చేస్తాను. ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే మనం చెప్తే ఓటు ఎవరు వేయరు. ఒకసారి ఓటు అనేవాడు ఈ బీఆర్ఎస్గా గెలవదు, దీని పని అయిపోయింది అనుకుంటే ఆ ఓటు అనేది న్యాచురల్గా వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు షిఫ్ట్ చేసేటువంటిది ఖచ్చితంగా చాలా సందర్భాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ప్రామినెంట్ ఓటు బ్యాంక్ ఉందో అదంతా కూడా షిఫ్ట్ కావడం వల్ల ఈరోజు 4 నుంచి బీజేపీ సడన్ గా 8 పెరిగింది. అదే ఉన్నది 8 ఎమ్మెల్యేలే కదా అప్పుడు లేదు. ఆ ఊపు అనేది మీరు అన్నట్టు ఎస్ కొంతవరకు నిజమేంటంటే కొన్ని హామీలు ఇచ్చాం 100 రోజుల్లో అవి పూర్తిగా నెరవేర్చలేకపోయాం. ఎంతగా చెప్పినా 5 హామీలు ఇంప్లిమెంట్ చేసాం, మిగిలిన 6 హామీ కూడా ఆగస్ట్ 15 అని మేము పెట్టుకునే డెడ్లైన్ చెప్పాం. కాబట్టి కొంత పబ్లిక్ లోపల ఆ డిబేట్ ఉంటే ఉండొచ్చు కాబట్టి. కానీ అంత పర్సంటేజ్ ఓటు షిఫ్ట్ కావడం అనేది ఎక్స్పెక్టెడ్ కాదు, అది అన్యూజువల్ షిఫ్ట్ కూడా. సో అది జరిగింది, షిఫ్ట్ కాలేదంటే కాదు. ఆ షిఫ్ట్ వల్ల వాళ్ళకి లాభం జరిగింది. సరే పాలిటిక్స్ లో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ద్వారా అసెంబ్లీకి వేసినప్పుడు ఒక నిర్ణయం, అదే పార్లమెంట్ కి వచ్చే వరకు ఓటు అనేవాడు ఇంకో నిర్ణయం తీసుకుంటాడు. గతంలో చాలా సందర్భాలు మనం చూసాం, ఎమ్మెల్యే ఓడిపోయిన అంతా ఎంపీలు గెలిచిన వాళ్ళతో మనం చూసాం. అంటే ఒకటి సార్, ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడిన డిఫరెన్స్ ఏం లేదు. వారనే అంటే ఓటు అప్పుడు టీడీపీ పడ్డ టీఆర్ఎస్ పడ్డ ఓటు ఇప్పుడు మళ్ళీ బీజేపీ పడ్డది అనేది కరెక్టే. కానీ ఓటు అనేది ఒక పార్టీకి, ఓటర్ అనేది ఒక పార్టీకి స్థిమితంగా కుదుర్చుకొని ట్రాన్స్ఫర్ కాలేదు, ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయింది అది అంటున్నా. అట్లంటే నేను అందుకే మహబూబ్నగర్ చెప్పిన కదా, మహబూబ్నగర్ లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు గెలిచిన ఎక్కువ వచ్చినాయి. కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచింది, అయినా మా మేము గెలిచిన అంటే కరీం అంటే ఓటు షిఫ్ట్ అయింది వాస్తవమే. కానీ ఫలానా పార్టీ ఓటు అనేది ఏముండదు అంటున్నా నేను. ఎలక్షన్ టు ఎలక్షన్ ఓటు యొక్క తన స్వేచ్ఛ ప్రకారం వేస్తుంటాడు. పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ కారు. అది నేను చెప్తున్నా. రమణ గారు, ఇంతకుముందు మనం చర్చించుకున్న సమయంలో ఈ గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాదు, ఈ రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఈ భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం వల్లే ఈ సమస్యలు తలెత్తా ఉన్నాయి. సరే, భావోద్వేగాలు ఫైన్, కానీ సమస్యల పరిష్కారం కంటే ఎక్కువగా ఈ భావోద్వేగాల అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నాయని ఒక అభిప్రాయం ఉంది. జనరల్గా ఏమంటారు? అది నిజంగానే కనపడుతుందండి. కారణం ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది లేనప్పుడు జనాలకు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, భావోద్వేగము మరొకటో మరొకటో. అదే అభివృద్ధి అనేది కళ్ళ ముందు చూపించగలిగినప్పుడు భావోద్వేగాలతో పని ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్లో పెద్దలు వేణుగోపాల్ గారు ఇందాక అన్నారు అన్నీ ఇచ్చేశారు, రోడ్లు ఇచ్చేశారని. కానీ ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అది పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్కి లైఫ్ లైన్, అదేం కార్యరూపం దాల్చలేదు. అలాగే ఇస్తామన్న పోర్ట్స్, కానీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఉందనుకోండి, ప్రైవేటీకరణ చేయాలి అనేటటువంటి జరుగుతుంది, జరిగింది కొంతవరకు, దాన్ని కూడా అక్కడున్న ప్రభుత్వం గట్టిగా అడగలేకపోయింది. అలాగే మరికొన్ని విషయాల్లో తీసుకుంటే కూడా విభజన హామీలన్నీ అమలు కాలేదు. అమలైతే ఇంత అసంతృప్తి ఉండదు బీజేపీ మీద. మీరు బీజేపీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అంతకుముందు 1% కంటే తక్కువ ఉన్నాయి, ఇప్పుడు 2.69% వచ్చింది. ఓట్లు సీట్లు కూడా కొంత పెరిగాయి. ఇప్పుడు ఈ ఓటు శాతం అనేది, ఓటు పర్సంటేజ్ అనేది, ఇది నేతి బీరకాయలో నెయ్యి లాంటి అనాలిసిస్ ఇది. ఓకే, కారణం ఏంటంటే మీరు జనసేనే తీసుకుంటే ఇంతకు ముందు 2019 ఎలక్షన్లకి ఇప్పుడు 2024 ఎలక్షన్లకి వాళ్ళకి పెరిగిన ఓటు శాతం 1.4%. కానీ అప్పుడు ఒక సీటే వచ్చింది, ఆ ఒక సీటు కూడా పోయింది. తర్వాత ఆ 1.4% ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు 21 సీట్లు గెలుచుకోగలిగారు. 21 సీట్లు జనసేన ఓట్లేనా అంటే కాదు. కూటమి ఎప్పుడైతే సంకీర్ణంగా ఫామ్ అయ్యారో, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ పడుతుంది అక్కడ సంకీర్ణ ప్రభుత్వం, సంకీర్ణ కూటమి కాబట్టి, ప్రీ పోల్ అలయన్స్ కాబట్టి, అది జనసేన బలమైన ఓటు పర్సంటేజ్ నిజంగా 1.4%కి 21 సీట్స్ వచ్చి 100% స్ట్రైక్ రేట్ వస్తుందా అంటే రాదు. తెలుగుదేశాన్ని తీసుకున్నా కూడా 6.45% ఓటు పర్సంటేజ్ పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీని తీసుకుంటే 10.5% తగ్గింది. దాదాపు 40% ఓటు బ్యాంక్ వాళ్ళకి అలాగే ఉంది ఇప్పటికీ. కానీ అలయన్స్ వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక ఉప్పెనలాగా అలా వచ్చేసాయి సీట్లు. దీనికి అభివృద్ధి ఒక్కటే కారణం అంటే కాదండి, ఎందుకంటే ప్రజలు ఒక్క సంక్షేమాన్నే చూడరు.
ఈ ఎలక్షన్నే మనం అనాలిసిస్ చేసినట్లయితే అనేకమైనటువంటి కారణాలు, వ్యవహరించినటువంటి తీరు, వ్యవస్థల్ని పాడు చేసినటువంటి తీరు, అలాగే రాజకీయ నాయకుల్ని కానీ స్పీకర్ వ్యవస్థని కానీ అపోజిషన్ లీడర్స్ని కానీ ఏ విధంగా చట్టసభల్లో ట్రీట్ చేశారనేది కానీ అహంకారపూరిత ధోరణి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగజేసి నోరు మాత్రం తెరవకూడదు, నీకు స్వాతంత్రం లేదంటే ఒప్పుకోరండి, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇది డెమోక్రటిక్ కంట్రీ, కాబట్టి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. సంక్షేమం చేయలేదంటే అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, అది ఈ ప్రభుత్వం కొంత ఎక్కువ చేసాం మేము, డైరెక్ట్గా డీబీటీ అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇస్తే తీసుకుంటారు ప్రజలు, ఎందుకంటే వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి రెవెన్యూ జనరేషన్ అనేది కావాలి, సర్ప్లస్ నుంచి సంక్షేమం చేయాలి. మరి అలాగే ఇండస్ట్రియలైజేషన్ తీసుకున్న పెద్ద పెద్ద పరిశ్రమలు, కియాకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వెళ్ళిపోయాయి, విశాఖపట్నంలో రావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వెళ్ళిపోయాయి, లూలూ మాల్ లాంటి కట్టాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి వీటి గురించి ఒక్క మాట కూడా గత ప్రభుత్వం మాట్లాడినట్టుగా నేనెక్కడ వినలేదు. ఇవి ఎందుకు జరిగాయనే ఇంట్రాస్పెక్షన్ కూడా జరగలేదు. సో ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దానిలో ఇప్పుడు అలా అనుకుంటే కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, ఎప్పుడు విమర్శించలేదు ఆయన. కాబట్టి అందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన ముక్కలే వీళ్ళంతా. ఇప్పుడు వైకాపాలో ఉన్న స్పీకర్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయనే. ఓకే, కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాతావరణం ఉండాలి స్వరుద్భావంగా, ముందు దాన్ని సాల్వ్ చేయాలి అనే డిటర్మినేషన్ కావాలి, అప్పుడు పరిష్కారం అవుతాయి ఏ సమస్యలు అయినా కూడా. రైట్ రైట్. దుర్గాప్రసాద్ గారు, సరే ఇప్పుడు టీడీపీ జేడీయూ వంటి పార్టీల మద్దతు లేని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేవు. ఇటువంటి సమయంలో తెలంగాణకు సంబంధించిన సమస్యలు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హామీలు కానీ రాబట్టుకోవడంలో టీడీపీ ఎంతమేర ప్రెజర్ చేస్తుందంటారు? డెఫినెట్గా ఇక్కడ తెలుగువారి కోసం అండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే, అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ సమస్యలు, గతంలో కూడా మేము పార్లమెంట్లో 14లో అధికారంలో ఉన్నప్పుడు, కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలంగాణ గురించి అనేక రిప్రజెంటేషన్స్ మా వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉండేవాడు, ఇక్కడ నుంచి మా వాళ్ళు అక్కడ మా ఆంధ్ర ఎంపీస్ కూడా తెలంగాణ వాటిని కూడా సబ్జెక్టుగా తీసుకునేవాళ్ళు తప్పనిసరి. ఇప్పుడు ప్రాధాన్యత, ఇప్పుడు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ మనకి మధ్యలో ఇక్కడ ప్రచారం చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా వారు తెలుగు రాష్ట్రాలు రెండు అన్నదమ్ముల్లాగా 1 and 2 ఉండాలి, ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2, తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2 అదే భావంతో ఉన్నాం. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయినాయో, భౌగోళికంగా విడిపోయినో అన్నదమ్ముల్లాగా ఉండాలనే వాదనే తప్ప మిగతా విషయాల్లో కూడా. ఆ రోజు ఇప్పుడు వాస్తవంగా ఆయన తర్వాత వారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎకో సిస్టాన్ని దెబ్బతీసి ఆ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎనిక్కి పంపించాడు. అదే హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు గారు వారం వారం ఇటు వచ్చిపోయినప్పుడల్లా ఆయన ఆనందపడేవాడు, నా సిస్టాన్ని ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఈవెన్ తర్వాత రోషయ్య గారు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎవరున్నా సరే, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కానీ ఈ ఎకో సిస్టాన్ని బాగా డెవలప్ చేయడం వలన ఇక్కడ బాగా ఫైనాన్షియల్ గా ఆర్థిక వనరులు పెరిగినాయి అని సంతోషపడేవాడు. పార్టీలు వేరే ఉండొచ్చు కానీ ఒక ముఖ్యమంత్రిగా తను చేసింది, ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు, కానీ ఇతను దుర్మార్గంగా అక్కడ చేసినటువంటి పని అది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా వెనుకబడిపోయింది. నిజంగా కూడా ఇప్పుడు రమణ గారు చెప్పినట్టు లుల్లు బ్రదర్స్ కానీ లేకపోతే కియాకి అనుబంధ సంస్థలు ఏమైతే పెట్టాలో వాటన్నిటిని పెట్టుంటే అసలు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ విపరీతంగా పెరిగేది. వాటికి కనీసం అనుబంధంగా ఒక 7-8 పెద్ద కంపెనీలు వచ్చాయి, అవన్నీ కూడా వాళ్ళు డ్రాప్ చేసుకుని మద్రాసుకి వెళ్ళిపోయిన వాళ్ళు. అండ్ దగ్గర ఏదో కొద్ది దూరం వెళ్ళాయండి, కొన్ని బెంగళూరు కొన్ని మద్రాసులో కూడా పెట్టారు. అయితే వాళ్ళు అంటే ఆ పరిస్థితిని కల్పించారు. కాబట్టి ఇవాళ ఇంకొకటి కూడా దేశ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ గమనించాలి, ఆంధ్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్నన్నా రాజకీయంగా ఆయన వైసీపీ మేము తెలుగుదేశం అన్నా కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి పంచలేనంత 5 సంవత్సరాల్లో అప్పు సరే 11 లక్షల కోట్లు తెచ్చిండు, కానీ జనాలకు 270,000 కోట్లు ఆన్ రికార్డే ఇచ్చిండు. ఏ ప్రభుత్వాలు కూడా స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు 5 ఏళ్లలో పంచిన దాఖలాలు లేవు. సరే ఈ గ్రౌండ్ ఎంత అయినా ఏదైనా అది తర్వాత సంగతి, అయినప్పటికీ కూడా అంత సంక్షేమం ఇచ్చిన, అందుకనే చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఏముందో, అరే అవతాతలు ఎట్టుపోయినారు, అమ్మలక్కలు ఎట్టుపోయినారు, ఆప్యాయత. కానీ ఆ ఆప్యాయత కాదు, ఇప్పుడు రమణ గారు చెప్పింది కరెక్ట్, నువ్వు డబ్బులు ఇచ్చినావు అని చెప్పి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు ఒప్పుకోరండి, వాళ్ళ గౌరవం వాళ్ళ మర్యాద అవన్నీ ఉండాలి ఆ డెమోక్రసీ సిస్టమ్ లో. అది లేకపోతే సిస్టమ్ ఏముంది, సిస్టమ్ ఎక్కడ పడితే అక్కడ ఆగమైపోయిందండి. కనీసం ఐపీఎస్లు ఐఏఎస్లు ఇవాళ చూస్తున్నాం ఒక్కొక్కళ్ళది ఏమైంది, గవర్నమెంట్ పరంగా ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి అంటే వ్యవస్థను నాశనం చేసినప్పుడు నువ్వెంత సంక్షేమం ఇయ్యి, ఎన్ని డబ్బులు కుమ్మరిపోయి 40-50 కోట్లు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టేదే కాకుండా
ప్రభుత్వ ధనాన్ని ఇచ్చినా కూడా ఇవాళ సంక్షేమ పథకాలు గట్టెక్కిలాయన్నాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, అభివృద్ధి అనేది లేదు. ఉత్త సంక్షేమ పథకాలని నమ్ముకొని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇస్తే కనీసం అతలాకుతలం అయిపోయి పథకం పడిపోయిండు. దిస్ ఇస్ ద ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీ. చూడాలి ఇవన్నీ కూడా. ఒక్క సంక్షేమమే కాదు, ఈ దేశంలో ఆర్థిక వనరులు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. సంక్షేమం కూడా ముగిద్దాం. రైట్, ఓకే. ఇది నరేష్ గారు, ఒక చిన్న ఒక 10 సెకండ్స్. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అయినప్పుడు కానీ, దేవెగౌడ ప్రధానమంత్రి అయినప్పుడు కానీ యునైటెడ్ ఫ్రంట్లో, తర్వాత 1998-99 ఎన్డీఏ ఏర్పడ్డప్పుడు వాజ్పేయి గారి హయాంలో కానీ చక్రం తిప్పారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన రాజనీతి ధురంధరుడని దేశమంతా ఒప్పుకుంటుంది, ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. కాబట్టి ఆయన అనుభవం కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి, వ్యవస్థలను గాడిలో పెట్టడానికి, ఇటువంటి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కానీ మార్గం సుగమమవుతుందని అనలిస్టులుగా ఆశిద్దాం. రైట్ రైట్ రైట్, ఓకే. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు కానీ, నీటి వివాదాలు కానీ, ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగి సమస్యలు వీలంత తొందరగా పరిష్కారం అయితే అది ప్రజలకు, రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అన్న ఒక ఆశ మాత్రం మనకు కలుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇవాళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణ గారు, వారితో పాటు ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, బీజేపీ సీనియర్ నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నేత దుర్గాప్రసాద్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.